దాదాపుగా మనకి యానామ్ కోస్తా ఆంధ్ర ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటుగా ఒక మాన్సూన్ ట్రఫ్ కూడా మనకి ఉండడం వల్ల ఈ ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటుగా కోస్తా ఆంధ్రలో కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కూడా ఉంది. ఈ భారీ వర్షపాత నేపథ్యాన మనం ఈరోజు మాత్రమే ఉత్తర అంటే ఆసిఫాబాద్ ఈ పరిసర ప్రాంతం అంటే దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతం నుంచి కొద్దిగా యెల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. ఏదైతే 5వ తేదీన ఈ 3, 4, 5వ తేదీన ఏర్పడే అల్పపీడనం అనేది అంటే ఒక ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తుంది. కానీ దీని ప్రభావము తెలుగు రాష్ట్రాల మీద అంతగా కనిపించట్లేదు. అంటే పశ్చిమ ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి దాదాపుగా ఒడిస్సా మీదుగా కొంచెం మీదుగా వెళుతూ వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ కొంచెం ఎక్కువగా రెయిన్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ అది ఉపరితల ఆవర్తనంగానే మనకి రేపు మనకి పూర్తిగా తెలుస్తుంది. దాదాపుగా ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది చాలా యాక్టివ్గా ఉండడం వల్ల మనకి బే ఆఫ్ బెంగాల్లో చిన్న సర్క్యులేషన్ కూడా అల్పపీడనంగా మారుతుంది. మారడం అనే దానికి దాదాపుగా అధిక వర్షపాతాన్ని కూడా ఇస్తుంది అన్నమాట. ఈ సీజన్లో మొత్తం హైయెస్ట్ ఎంత వర్షపాతం నమోదైంది? ఏ జిల్లాలో ఎక్కువ నమోదైంది? దాదాపుగా చాలా జిల్లాల్లో నమోదైంది. కొన్ని జిల్లాల్లో మనకి 90% వరకు కూడా నమోదైంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 30% రాష్ట్రం మొత్తం మీదుగా అధికంగా నమోదవడం జరిగింది. కొన్ని జిల్లాల్లో మహబూబ్నగర్ నుంచి నల్గొండ అలాగే సూర్యాపేట ప్రస్తుతానికి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఈ జిల్లాలన్నింటిలో 60% కంటే అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. మిగతా జిల్లాల్లోని మనకి అంటే అన్ని జిల్లాలు సాధారణంగానే ఉన్నాయి. ఒక సంగారెడ్డి కొద్దిగా తక్కువ ఉంది, -5% వరకు ఉంది. మిగతా జిల్లాలన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఇప్పుడు నిన్నటి వరకు కురిసిన భారీ వర్షాల ఎఫెక్ట్ ఎక్కువగా ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉంది. మళ్ళీ ఆ రెండు జిల్లాలకు ఏమైనా వర్ష సూచన ఉందా? ఈరోజు మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పిన విధంగా దాదాపుగా రామగుండం కింద నుంచి మనకి రామగుండం మీదుగా ఈ ఉపరితలావర్తనం తాలూకు మాన్సూన్ ట్రఫ్ కూడా ఉండడం వల్ల కొద్దిగా ఆ దక్షిణ దిశగా ఉండే రామగుండం వైపు నుంచి కొద్దిగా వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అక్కడి ప్రజలకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు? అదేవిధంగా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్స్ అందరూ తిరుగుతూనే ఉన్నారు, మంత్రులు కావచ్చు, సమీక్ష చేస్తున్నారు వాళ్ళు. ఆ జిల్లాలకి మనం యెల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మోస్తరు నుంచి భారీ వచ్చే అవకాశం ఉన్నందున ముఖ్యంగా నల్గొండ నుంచి కొద్దిగా మహబూబాబాద్, నల్గొండ, అదేవిధంగా మనకి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ ప్రదేశాల్లో, ఆసిఫాబాద్ ఈ 5 డిస్టిక్లు కూడా కొద్దిగా యెల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. కమింగ్ టు జిహెచ్ఎంసీకి వచ్చేసరికి వర్షాలు ఏ విధంగా ఉంటాయి? ఎన్ని రోజుల వరకు ఈ వర్ష సూచన జిహెచ్ఎంసీ పరిధిలో కొనసాగే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీ అయితే ఈ 5 రోజులు కూడా అంటే దాదాపుగా ఈ 3-4 రోజులు కూడా కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఈరోజు మనకి తెరపిచ్చే అవకాశం ఉంది. పూర్తిగా సాయంత్రం కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది, జల్లులు కురుస్తుంది అన్నమాట. ఇప్పుడు 5వ తారీఖు ఏర్పడే అల్పపీడనం అంత ఎఫెక్ట్ ఉండదా? అంటే ఏంటి అంటే ఎఫెక్ట్ ఉంటుంది, మనకి మోడరేట్ రెయిన్స్ ఉంటాయి. కానీ ఇంతకుముందు అంత భారీ వర్షపాత సూచనలు అనేవి అంటే అత్యంత భారీ వర్షపాత సూచనలు అనేవి తక్కువగా ఉన్నాయి. మోడరేట్ టు హెవీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ఈ సీజన్లో ఇది హైయెస్ట్ రెయిన్ కానీ చెప్పుకోవచ్చు? మొన్న ఏదైతే 40 సెంటీమీటర్లు నమోదైన వర్షం, ఇది ఈ సీజన్ వరకు చూసుకుంటే ఇది హైయెస్ట్ అని చెప్పొచ్చు. గత ఏడాదిలో మనకి 60 సెంటీమీటర్లు కూడా నమోదవడం జరిగింది. అంతకుముందు మనకి వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో 500 వరకు కూడా అంటే లైక్ 50 సెంటీమీటర్స్ కూడా నమోదవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఇది మాత్రం హైయెస్ట్ అని చెప్పొచ్చు. లైక్ ఈదురుగాలు కూడా ఏమైనా ఉన్నాయి? మన ఈదురుగాల వల్ల చాలా చోట్ల చెట్లు కూడా పడిపోయిన అవకాశం, అంటే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల మనకి ఈదురుగాలు వీచడం జరిగింది. ఈ 2 రోజులు కూడా కొద్దిగా, రేపైతే ఈదురుగాల ప్రభావం చాలా తక్కువ ఉంటుంది, రేపు పూర్తిగా తెరపిచ్చేస్తుంది. ఈ రోజు మాత్రం అక్కడక్కడ ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది, అది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఇప్పటికే ఏదైతే అల్పపీడనం ఉందో 5వ తారీఖు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన కొంతమేర ఉంటుంది. మోడరేట్ రెయిన్స్ మాత్రమే పడే అవకాశం ఉందని ఈ రోజు వరకు రాష్ట్రానికి యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పశ్చిమ ఛత్తీస్గఢ్ ఏవైతే పరిసర ప్రాంతాలు ఉంటాయో వాటిపైన ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ అనేది అయ్యాయి. వాటికి ఈరోజు ఎక్కువగా కొంచెం ఈరోజు మాత్రమే ఎక్కువ రెయిన్స్ ఉండే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కేన పర్సన్ పరశురంతో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్.
తెలుగు రాష్ట్రాలకు మరో వర్ష సూచన చెప్తున్నారు అధికారులు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం